इंदिरा पार्क दग्गर बंडी संजय नु अड्डुकुन्न पोलीसुलु पोलीसुल तीरुपै बंडी संजय तीव्र आग्रहं महिलल हास्टल्लोकि चोरबड़तारा अंटू फैर ప్రభుత్వం మొండిపట్టు వీడాలి అభ్యర్థుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్న బండి సంజయ్ గ్రూప్ 1 విద్యార్థుల ఆందోళనపై స్పందించిన సర్కార్ జీవో 29 పై చర్చించేందుకు రావాలని బండి సంజయ్కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ అభ్యర్థులతో కలిసి సెక్రటేరియట్కు బయలుదేరిన కేంద్ర మంత్రి బండి కుకట్పల్లిలో బిహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మహాధర్నా ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటనపై నిరసన మంత్రి సుభాష్ వివాదాస్పద వ్యాఖ్యలు ఆక్వా చెరువులో యజమానులు మామూలు ఇవ్వాలి మంత్రి మాటలతో అవాక్కైన అధికారులు చంద్రబాబు చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు ఇసుక మధ్యలో అవినీతికి పాల్పడుతున్నారన్న కాకాని డయేరియాతో విజయనగరం జిల్లాలో మరో ఇద్దరు మృతి గుర్ల గర్విడి చీపురుపల్లిలో పెరుగుతున్న బాధితుల సంఖ్య ప్రజలపై విద్యుత్ భారం మోపొద్దంటూ కృష్ణలంకలో సీపీఎం ధర్నా కూటమి ప్రభుత్వం దోపిడీ చేసేందుకు సిద్ధమైందని ఆగ్రహం నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గంలో భారీ వర్షాలు చెరువులు కుంటలు పొలాల్లోకి చేరిన వరద నీరు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో కుండపోత వానలు అన్నంపల్లి చెక్ డ్యాం సమీపంలోని దున్నపోతుల బాగుకు వరద ఉధృతి సమీప గ్రామాలకు వెళ్లే ప్రజల రాకపోకలకు అంతరాయం జూరాల ప్రాజెక్టుకు మళ్ళీ జలకళ 20 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు విజయవాడ వాంబే కాలనీలో ఉచిత వైద్య న్యాయ శిబిరం వరద ప్రభావంతో తీవ్ర అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు ఏడుపాయల వనదుర్గను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది అర్చకులు శ్రీకాకుళం జిల్లా పలాసలో కనువిందు చేస్తున్న అందాల హరివిల్లు వినీల్ ఆకాశంలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం తిరుపతి జిల్లా మల్లాం సమీపంలో ఆర్టీసీ బస్సు భీభత్సం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు విమానాలకు ఆగని బాంబు బెదిరింపులు ఇవాళ 10 విమానాలకు బెదిరించిన దుండగులు దీనిపై సీరియస్ గా దర్యాప్తు చేస్తున్న అధికారులు నవంబర్ 20 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పలు అంశాలపై సభలో చర్చించే అవకాశం కాసేపట్లో జార్ఖండ్ కు వెళ్ళనున్న రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చ కేదార్నాథ్ లో ప్రతికూల వాతావరణంతో భక్తులకు ఇబ్బందులు మంచులో చిక్కుకుపోయిన పలువురు యాత్రికులు